భయం అంటే మీనింగే తెలియని బ్లడ్ ఇప్పుడు తనకు భయం వేస్తోందని అంటోంది. కరడుగట్టిన నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా కనిపించిన పోలీస్ సింహం పోస్టింగ్ తీసుకోవడానికి కూడా వెనుకంజ వేస్తోంది. ఆ భయంతోనే ఉద్యోగం నుంచి సస్పెన్షన్ ఆర్డర్ అందుకుంది. దయా అన్నదే లేకుండా అండర్ వరల్డ్కు దడ పుట్టించిన ఆ నాయక్పై స్పెషల్ స్టోరీ. దయా నాయక్ ఈ పేరు వినగానే ఎన్కౌంటర్ పేరు మదిలో మెదులుతుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిన దయానాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసలు భయం అన్నదే ఎరుగని పోలీస్ ఆఫీసర్ అని పేరొందిన దయా ఆ భయం అన్న పదంతోనే మళ్ళీ చర్చనీయాంశమయ్యాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కు భయం వేస్తోందట. తనను తన కుటుంబాన్ని చంపేస్తారేమోనని టెన్షన్ పట్టుకుందట. ప్రత్యర్థులు మాటు వేసి హతమారుస్తారేమోనని దడ పుడుతోందట. ఈ మాట వేరే ఎవరో అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. స్వయంగా దయానాయకే ఈ మాట అన్నాడని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. భయమన్నదే ఎరుగని దయాకు దడ పుట్టడమా, నోళ్లు వెళ్లబెడుతున్నారు. రెండు వేల 2014లో దయాకు నాగ్పూర్లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పోస్టింగ్లో చేరుతూ రిపోర్ట్ ఇవ్వాల్సిన దయా ఆ పని చేయలేదు. నాగ్పూర్లో తనకు తన కుటుంబానికి రక్షణ ఉండదని, తనకు ఇంతకు ముందు వరకు ఉన్న భద్రత కూడా తొలగించారని, తనకు తన ఫ్యామిలీకి ప్రాణభయం ఉందని నాగ్పూర్లో పోస్టింగ్ తీసుకోవడానికి దయా నిరాకరించారు. దీంతో ఉన్నతాధికారులు దయాను మరోసారి సస్పెండ్ చేశారు. ఇంతకు దయానాయక్కు భయం ఎందుకు? అతన్ని ఎవరు టార్గెట్ చేశారు? ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నలకు కారణాలను ఆరా తీస్తే విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఒక గ్యాంగ్ను అడ్డు తొలగించడానికి మరో గ్యాంగ్కు దయా సాయపడ్డాడని ఆరోపణలొస్తున్నాయి. ఓ గ్యాంగ్స్టర్ను అదుపులోకి తీసుకున్న దయా అతని ప్రత్యర్థుల నుంచి డబ్బు తీసుకొని ఆ గ్యాంగ్స్టర్ను అడ్డు తొలగించాడని విమర్శలున్నాయి. ఇదే దయా భయానికి కారణమనే వాదన వినిపిస్తోంది. తన వల్ల దెబ్బతిన్న గ్యాంగ్ ఇప్పుడు తనను దెబ్బతీస్తుందని, అదును చూసి తనను తన కుటుంబంపై కాటు వేస్తోందని దయా తెగ కంగారు పడుతున్నట్ట. అందుకే నాగ్పూర్లో పోస్టింగ్ ఇచ్చినా చేరలేదని పేర్కొంటున్నారు. దయానాయక్ జీవితాన్ని పరిశీలిస్తే కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో బడానాయక్ రాధానాయక్లకు చిన్న కుమారుడిగా జన్మించిన దయా 1979లో బాంబేలో అడుగుపెట్టాడు. ఓవైపు హోటల్లో పనిచేస్తూనే మరోవైపు చదువుపై దృష్టి సారించాడు. గోరేగావ్లో ఇంటర్, అంధేరీలో డిగ్రీ పూర్తి చేసిన దయాకు ఆ సమయంలోనే పోలీస్ యూనిఫామ్పై మక్కువ పుట్టింది. ఆ ఇష్టంతోనే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన దయా అనతి కాలంలోనే ఎదిగిపోయాడు. అయితే ఈ ఎదుగుదల ర్యాంకుల్లో కాదు, నేరస్తుల పాలిట ఆయన వ్యవహరించే తీరు, భయమన్నదే ఎరుగని పోలీస్ ఆఫీసర్గా బిహేవియర్ దయాకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. 90వ దశకంలో ముంబై అండర్ వరల్డ్ పాలిట సింహ స్వప్నమైన దయా వరుస ఎన్కౌంటర్లతో వార్తల్లో నిలిచారు. 1996లో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇద్దరు అనుచరులను జూహాలో తొలి ఎన్కౌంటర్ చేసిన దయా అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అలా 83 మంది గ్యాంగ్స్టర్లను హతమార్చిన దయా తనకు భయమే తెలీదని అన్నట్లుగా ప్రవర్తించేవారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫియర్లెస్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న దయాకు 2002 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు దయాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఈ ఆరోపణలను అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ ఎంఎన్ సింగ్ కొట్టేసినప్పటికీ 2004లో మెకా కోర్ట్ ఏసీబీ విచారణకు ఆదేశించడంతో దయాకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో 6 చోట్ల దాడులు నిర్వహించిన ఏసీబీ అతన్ని అరెస్టు చేసింది. అయితే ఈ ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో 2012లో దయా మళ్ళీ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టాడు.
దయాలో ఇతరులకు తెలియని మరో కోణం కూడా ఉంది. లోఖండ్వాలాలోని కాఫీ షాప్ దయా మీటింగ్ పాయింట్. టైట్ షర్ట్, ఓ చేతిలో .38 రివాల్వర్, మరో చేతిలో 9mm పిస్టల్, ఇది దయా కనిపించే స్టైల్. ఎంతటి వ్యక్తికైనా కాస్తంతైనా భయం ఉండడం సహజం. ఇందుకు దయానాయక్ కూడా అతీతం కాదు. అయితే ఆ భయానికి దయా అడ్డు తొలగించిన ప్రత్యర్థి కావడమే ఇక్కడ అసలు ట్విస్ట్. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.